బాగా టఫ్ సాంగ్ అనిపించిందా అంటే స్నేహమా అనే పాట కొన్ని టఫ్ సాంగ్ అనిపించింది ఎందుకంటే ఇది బాలుగారు పాడే పాట సో ఆయన విని పాడ ఆయన వింటారు కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా పాడాలి అనుకున్నాను కట్ చేస్తే బాలుగారు కృష్ణ బా పాడాడు ఈ పాట ఇది ఇట్లాగే ఉంచేద్దాం అని చెప్పి ఉంచారనమాట ఏం చెప్పిస్తూ ఉండేవారు లైఫ్ గురించి బాలుగారు ఎందుకంటే ఆయన అంత ఎన్సైక్లోపీడియా చెప్పక్కర్లేదని మనం చూస్తే చాలు బాలుగారు లాంటి వారిని మనం చూస్తే చాలు ఎందుకంటే ఐఎమ్ ఐఎమ్ సో హ్యాపీ నన్ను మొట్టమొదటిసారి నన్ను అమెరికాకి తీసుకెళ్ళింది రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల పదిమూడు సంవత్సరాలు బాలు గారు శైలజ గారు చిత్ర గారు వీళ్ళందరితో పాటు నన్ను తీసుకువెళ్ళారండి సో నేను చాలా దగ్గరగా చూసున్న అవి కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందాక మీతో అన్నమాట అది చాలా పెద్ద మాట నేను దానికి ఎంత అర్హునో కాదో నాకు తెలీదు బట్ మీడియా పరంగా కాక వారి స్నేహితుల దగ్గర కుటుంబ వారి కుటుంబ సభ్యులు కొంత ఎవరి దగ్గరైనా కావచ్చు కాక చాలా సందర్భాల్లో బాగా పాడుతున్నాడు ఈ పిల్లాడు అని చెప్పి నా గురించి ప్రస్తావిస్తూ నా జీవితానికి ఇంకేం కావాలనిపించింది ఎందుకంటే మనం ఎవరినైతే చూస్తూ పెరిగామో ఆ వ్యక్తి మనకు తెలుసు అన్న ఒక భావన కూడా భావనే చాలా గొప్ప ఇది కరెక్ట్ సో ఇంకా వారు మనకేం చెప్పక్కర్లేదు ఆయన చూస్తే చాలండి ఇప్పుడు కొన్ని వేల పాటలు పాడారు కొన్ని వేల కచేరీలు చేశారు అయినా రిహార్సల్స్ చేస్తూ ఆ పాటల్ని ఆ రిహార్సల్స్లో మళ్ళీ ఆయన్ని ఆయన కరెక్ట్ చేసుకుంటూ మ్యూజిషియన్స్ ఏదైనా బిట్స్ కొంచెం ఏదైనా ఇటు ఉన్నా మళ్ళీ వాళ్ళకి అది ఇట్లా ఈ ఆక్టేవ్లో హయర్ ఆక్టేవ్లో అవన్నీ చెప్తూ ఇవన్నీ చూస్తే చాలు కొంతమందిని మనం వాళ్ళేమో మనకి నువ్వు ఇలా ఉండు అని చెప్పక్కర్లా మన ఇంట్లో మన అమ్మ నాన్నని చూసి మనం మన వాళ్ళేం చెప్పరు మనం వాళ్ళని చూసి నేర్చుకుంటాం అలాగే పాట దగ్గరికి వచ్చేపటికి ఆయన చూస్తూ నేర్చుకున్నాను అంతే ఈ పాట చాలా బాగా పాడతావు కృష్ణ పాడి పాడు వినిపించు అని ఫ్రీ టైంలో పాడించుకున్న సందర్భాలు ఉండి కదా ఈ అష్టాచమ్మ పాటే నన్ను అమెరికా టూర్కి వెళ్ళినప్పుడు ఆయన ఆయన హమ్ చేసేవారు అనమాట కష్టం తెలుసా కృష్ణ యాక్చువల్లీ అంటే సంగీతం నేర్చుకుని నేను కూడా వింటే అనిపిస్తుంది అసలు ఆ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఆయన ట్రాక్ పాడేశారు కళ్యాణి మాలిక్ గారు ఆ కృష్ణ ఒకసారి ఇది అని చెప్పని ఇంత బాగా పాడేశారు ఇప్పుడు నేను దీన్ని ఎలా పాడాలి అంటే మన గొంతులో పాడించాలి అని ఆయన అనుకున్నప్పుడు మనం ఇంకొంచెం బెట్ బాగా పాడాలి కదా ఆడించి అష్టాచమ్మ ఆడించి ఇది వింటున్నప్పుడే నాకు అయ్యా అనిపించింది బట్ పాడిన తర్వాత ఆయన సంతోషపడ్డారు మోహన్ కృష్ణ గారు ఆ సినిమాలో రెండు పాటలు పాడడం జరిగింది తర్వాత కూడా కళ్యాణమాలి మ్యూజిక్ మ్యూజిక్లో గోల్కొండ హై స్కూల్లో పాట అంతకు ముందు పాటలు పాటించారు ఆయన ఆయన పాటలన్నీ చేసినవి కొన్ని అన్న చాలా అంటే ఇప్పుడు చెప్తే నా కొత్త పాట నేను అనిపించదు నేను విని నేను బాగా నలిగిన పాట అని అనిపిస్తుంది ఎందుకంటే అంత ప్రాచుర్యంలోకి వచ్చేసింది పాట అవును సో అది కాబట్టి చిత్రమ్మ గారితో చాలా మీరు కాంబినేషన్ ఎవరెవరు స్టాల్ వర్డ్స్తో పాడారు చిత్రమా చిత్రగారు అయితే నన్ను మా అబ్బాయి మా అబ్బాయినే చెప్తూ ఉంటారనమాట ఐ సో లక్కీ ఇలాంటి పెద్దవాళ్ళ పెద్దవాళ్లతో పక్క నుంచొని పాడడం ఎందుకంటే అందరికీ దొరికేది కాదు ఇది ఇది ఆ విషయంలో ఐ ఫీల్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ బికాజ్ ఒక గారు లేకపోతే చిత్ర గారు శైలజ్ గారు అంటే సింగర్స్గా అయితే నేను పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కోటి గారు మణిశర్మ గారు కీరవాణి గారు దేవిశ్రీ ప్రసాద్ గారు ఇంకా ఇంకా తమన్ గారి గురించి నేను చెప్పక్కలే ఎందుకంటే నా సగం జీవితం అంతా వారి పాటలతోనే నాకు నాకు ఆయన ఇచ్చిన బ్రేక్ డెఫినెట్లీ ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ అనేది చాలా తక్కువ సింగర్స్ల ఎందుకంటే కొత్త కొత్త వెరైటీస్ కావాలి గొంతుల్లో కావచ్చు కాక ఏదైనా బట్ ఈ అబ్బాయి దగ్గర విషయం ఉందని నా చేత నేను ఐ బిలీవ్ వన్ థింగ్ ట్రాక్స్ జాగ్రత్తగా పాడాలండి అది ఆయన కూడా అదే చెప్తారనమాట మెయిన్ సాంగ్ పాడడం కన్నా ట్రాక్స్ పాడడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు తమన్ గారు ఎందుకంటే ఆ ట్రాక్స్ ఒక్కొక్కసారి ఓకే అయిపోతాయి ఇప్పుడు వైకుంఠపురం అల వైకుంఠపురం టైటిల్ సాంగ్ అలా వైకుంఠపురం ఈ పాటలో పాడారా నేను ట్రాక్ పాడాను ఓకే అయిపోయింది అట్లా తమన్ గారు త్రివిక్రమ్ గారు అందరూ కలిసి ఆ పాటని కృష్ణ గొంతులు బాగుంది ఓకే చేద్దామని వాళ్ళందరూ ఓకే చేయడం అనేది పెద్ద విషయం అంటే మనం బాగా పాడేస్తే కాదు వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి అవును సో అది నేను ఆ పాటని ఏ పాటైనా నా మొదటి పాటగానే అనుకుంటా అలా అనుకోకపోతే కష్టం మనం పాడేశాంగా అనుకుంటే కష్టం అలా అనుకున్న పాటలు వాళ్ళకి నచ్చి ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ డైరెక్టర్స్ ఇంకా మిగతా టీం అందరు కూడా క్యాస్ట్ అంతా కూడా ఓకే చేయడం ఐ బిలీవ్ దట్ సునీత గారితో కూడా చాలా పాటలు పాడాను చాలా మంచి పాటలు అంటే ప్లేబ్యాక్ అంటే నేను కచేరీలు మాత్రమే ప్లే ప్లేబ్యాక్ ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్న కళ్యాణి మాలిక్ గారు ముందు ఆ తర్వాత సినిమాలు నీలి నీలి ఆకాశం కూడా అది శ్రీరామ్ గారు శ్రీరామ్ గారు పాడారు సునీత గారితో నాలుగైదు పాటలే బట్ నా ఆఫ్టర్ గారి తర్వాత నన్ను అమెరికాలో టూ థౌజండ్ నైన్లో అంటే సునీత గారు మొట్టమొదటిసారిగా అది మ్యూజికల్ మూమెంట్స్ విత్ సునీత పేరుతో అమెరికాలో షో చేశారనమాట అప్పుడు నన్ను తీసుకెళ్ళారు ఆవిడ నన్ను ఒక ఇలా బాలుగారు ఇలా తీసుకెళ్తే ఇంకొంచెం పైకి తీసుకెళ్ళింది సునీత గారు మంచి పాటను చాలా మనసారా తను అప్రిషియేట్ చేసి చేయి పట్టుకుని నడిపించారంటే నా వారు నా నా జర్నీలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్స్ సునీత గారు డెఫినెట్లీ ఎప్పుడున్నా నాకు కార్యక్రమానికి కృష్ణ ఉంటే బాగుంటుందని ఆడము అనుకోవడం మీ ఇద్దరి పాట కాంబినేషన్ వాయిస్ కాంబినేషన్ భలే ఉంటుంది ఎందుకంటే షీఈ్ ఆల్సో ఫుల్ ఆఫ్ మెలడీ అవునా అండ్ ఎక్స్ప్రెషన్ యూఆర్ ఆల్సో లైక్ దాట్ కాబట్టి మీ ఇద్దరికి కుదురుకున్న పాటలు బాగుంటాయి మేము కలిసి వేదం పాట చాలాసార్లు పాడాము పాటకైతే పాడేసిన తర్వాత ఇంకా ఆవిడ లిటరలీ కళ్ళమ్మ నీళ్ళు పెట్టేసుకుంటారు అనమాట ఆవిడ ఇంకోటి ఆవిడ దగ్గర నేను చూసిన ఒక పాట పక్క వాళ్ళు అది నేను కావచ్చు ఎవరైనా కావచ్చు బాగా పాడితే వెంటనే ఆవిడ ఒక స్టేజ్ అప్పటికప్పుడు చేసే ఒక అప్రిషియేషన్ ఉంటుంది అది బాలుగారు చిత్రగారు ఆఫ్ కోర్స్ ఇంకా గారు అంటే వెంటనే ఆవిడ పాడడం కూడా ఒక నిమిషం ఆపి అప్రిషియేట్ చేస్తారు సో ఇలాంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి మంచి క్వాలిటీస్ అవన్నీ ఒక్కసారి వేదం బాలుగారి కోసం తలుచుకుందాం सागरसङ्गममे योगं क्षारजलधुले क्षीरमुलायमथनं अमृतगीतं जीवितमे चिरनर्तनमाये पदमुलुतामे पेदमुग పదములు తామే పెదవులు కాగా గాలెబలె మండిగలి యందిగలై బ్రోగ వేదం అణువణువున నాదం కూడా ఆ కంపోజిషను ఒక మాట చెప్పాలి ట్వంటీ టూ థౌజండ్ నైన్లో బాలుగారితో హరిహర కళా భవనంలో ఒక ప్రోగ్రాం చేస్తున్నప్పుడు నాకు అప్పుడు కొత్త పాటలు ఏవో పాడుతున్నా బాలుగారు శైల్జ గారు నేను చైత్ర అనే అమ్మాయి పాప పాడుతున్నాం బాలుగారు యాక్చువల్గా బాలుగారు పాడాలి వేదం బట్ ఆయన ఎందుకు మారి ఆయన ఎందుకు థాట్ వచ్చిందో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఈ పాటను కృష్ణ పాడతాడు అని చెప్పేసి అప్పటికప్పుడు నా చాత పాడించారు పాడిన తర్వాత లేటెస్ట్గా వచ్చే పాటలే కాదు ఇలాంటి పాటలు కూడా ఈ అబ్బాయి పాడగలడు అని నిరూపించడం కోసం అబ్బాయి చాది పాట పాడిస్తున్నాం అని చెప్పేసి ఆయన అందరి ముందు అది అనుభవాలు మేము రీలు మిస్ బాగుంది చాలా గ్రేట్ మెమరీస్ అండి ఆయనతో నాకే సార్ చాలా 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 కానీ అదే చాలా అన్యాయం అని అనిపిస్తుంది కదా అంతే ఒక దిక్కు లేకుండా అయిపోయింది అంతే ఆయన ఉంటే ఒక మ్యూజిక్ ఇండస్ట్రీకి ఒక డిసిప్లిన్ మనం చూసి ఒక కళ్ళారా చూసి మనం ఆనందంగా ఫీల్ అవుతాం అనమాట అంత ఆయన మిస్ అయ్యాం వెరీ అది కూడా అలా మిస్ అవ్వడం చాలా అన్యాయం ఎవరికి చెప్పకుండా దేవుడు చాలా ఇలాంటి టైమ్స్లో చాలా అంటే ఆ టైంలో ఎవరు నాకు కూడా అదే టైంలో వచ్చింది కోవిడ్ నేను స్ట్రగుల్ అయ్యాను ఆ టైం ఆ టైంలోనే నాకు ఆగస్ట్ ఆయన ఏప్రిల్ ఆగస్ట్ ఫిఫ్త్ వచ్చింది నాకు ఆగస్ట్ నైన్త్ వచ్చింది నేను సెప్టెంబర్ సెకండ్ థర్డ్ కొంచెం బయటపడ్డాను హాస్పిటలైజ్ అయ్యారా కృష్ణ హాస్పిటలైజ్ అవ్వాలా బట్ ఇంటి పట్టునే ఉన్నాను హోటల్లో ఉన్న నేను ఈ సందర్భంగా చెప్పాలి ఆ టైంలో నాకు తమ్మన్ గారు చాలా హెల్ప్ చేశారండి నేను హోటల్లో ఉంటే ఆ టైంలో నాకే కాదు కోవిడ్ టైం అనేది అది అంటే ఎంత టేక్ కేర్ చేశారంటే నాకు జీ ఆనంద్ గారు ఎవరికి బెడ్ కావాలన్నా ఎవరికి బ్లడ్ కావాలన్నా ఇంకా ఏది ఉన్నా కూడా నన్ను చాలా అంటే ఇవి చెప్పాలి నేను మనుషుల గురించి చెప్పాలి మంచితనం గురించి చెప్పాలి నేను మనం మన జనరల్గా ఇప్పుడు రోజు ఏవో వస్తూ ఉంటాయి వార్తలు బట్ ఆ మనుషుల యొక్క మంచితనం గురించి చెప్పాలండి ఇవి చెప్పేవాళ్ళు చాలా తక్కువ తక్కువైపోయారు ఇప్పుడు మ్యూజిక్ పరంగా అందరూ మాట్లాడతారు మనుషుల గురించి బట్ ఆ టైంలో నిజంగా ఒక నా నా పాప అప్పుడు ఇంకా మన్స్ బేబీ మా వైఫ్ వాళ్ళిద్దరిని మా రిలేటివ్స్ ఇంటికి పంపించి నేను ఇంట్లో ఉన్నాను మెయిడ్స్ ఎవరు కూడా లేరు ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళు విజయవాడలో ఉన్నారు ఎవరు వచ్చి చూ చూడలేని సిచ్యువేషన్ జ్వరం బాగా అప్పుడు ఏమి నా వంట నేను చేసుకోలేని స్టేజ్ అంటే ఇలా ఏదైనా ముట్టుకుంటే కింద పడిపోయేది ఏం చేసుకోలేకపోయాను పాపతో ఉన్నాం కాబట్టి ఇంకా కష్టం అప్పుడు తమన్ గారు హోటల్ యాడిసన్లో నన్ను ఒక సుమారు ఒక వారం పది రోజుల పాటు నన్ను అక్కడ ఉంచి ప్రతిరోజు నాకు ఫుడ్ అవన్నీ అంటే స్టార్ హోటల్స్లో అప్పుడంతా క్వారంటైన్ అంతా ఒక బ్లాక్ హోటల్ చేశారు సో అప్పుడు అంటే ఆయన ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకి ఆయన చూపించిన అంటే ఇది అంటే టేక్ కేర్ ఎంత ఎంత కేర్ చేస్తారనేది ఐ నీడ్ టు మెన్షన్ దిస్ బంగారు తండ్రి ఎప్పటికీ బాగుండాలి ఇంకా బోల్డ్ అంత విజయం చూడాలి చాలా మంది మ్యూజిషియన్స్ అందరూ రాలిపోయారండి వాళ్ళ పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు కమల్ గారు కీబోర్డ్ కమల్ గారు అంటే ఇవన్నీ ఆయన చెప్పరు ఇదేదో సో పూడం కాదు నేను ఎందుకంటే మనుషులు మనం వి నీడ్ టు టాక్ గుడ్ థింగ్స్ గుడ్ లేకపోతే ఇప్పుడు ఇవి చాలా అరుదైపోతుంది అంటే ఎవరికి తెలియదు నా ఒక్కడికి కాదండి చాలా జియానంద్ గారికి ఇమీడియట్గా కావాలన్నా తెలిసి నాకు తెలిసి చాలామందికి తెలియకుండా ఇంకా చాలామందికి మనీ డొనేట్ చేశారు ఆ టైంలో వర్క్సే లేవు సో ఐ రియల్లీ థ్యాంక్ థమన్ గారు ఎందుకంటే ఆ ఆ డేస్ని నేను డెఫినెట్లీ మర్చిపోలే నాకు పాటలు ఇవ్వడం ఇవన్నీ ఒకెత్ ఇవన్నీ సరే నా టాలెంట్ అనుకోవచ్చు నన్ను చూసో లేకపోతే నా హార్డ్ వర్క్ చూసో లేకపోతే ఏదైనా ఏదైనా చూసి ఉండవచ్చు బట్ ఆ టైంలో అందరి దగ్గర వర్క్స్ లేవు డబ్బులు లేవు బట్ ఆ టైంలో కూడా ఆయన జేబులోంచి డబ్బులు అన్నీ తీసి మన్ మనుషులం వీఆర్ హ్యూమన్స్ ఫస్ట్ వీ నీడ్ టు టేక్ కేర్ అని చెప్పేసి అందరికీ చాలా చాలామందికి హెల్ప్ చేశారు నేను నా లైఫ్లో ఆ రోజుల్ని నేను ఎప్పుడు మర్చిపోలేను ఆ క్షణం ఆ టైంలో నాకు అన్ని రకాలుగా ఫినాన్షియల్గా కావచ్చు మానసికంగా మోరల్గా నాకు ఎక్కువ సపోర్ట్ చేసింది తమన్ గారు సో నా ఒక్కడికే కాదు చాలామందికి చేశారు ఇవన్నీ దయచేసి భగవంతుడు ఆయనకి ప్రజలు తెలుసుకోవాలి మంచి మాట చెప్పారు కృష్ణ భగవంతుడు ఆయనకి కావాల్సిన విజయాలు ఇంకా ఆయన ద్వారా ఇంకా ఎన్నో మంచి పనులు జరగాలని మంచి కర్మలు తప్పకుండా ఫలిస్తాయి